నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ దళిత బంధు తరహాలో బీసీలకు బీసీ బంధును ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా ఈరోజు ప్రముఖ దినపత్రికలో బ్యానర్ ఐటెంగా గా ఒక వార్త రావడం అనేది జరిగింది ఈ వార్తను ఈరోజు మీకు అందిస్తాను బీసీ బంధుకు కసరత్తు అని హెడ్ లైన్ ఇచ్చారు దళిత బంధు తరహాలో ఆర్థిక సహాయం అని సబ్ హెడ్ ఇచ్చారు బ్యాంకులతో సంబంధం లేకుండా అందజేత గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ కుల వృత్తుల వారికి ఆర్థిక చేయుత మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి లక్ష్యం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇంకా చాలా కులాలు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయని అలాంటి వారికి చేయతని ఇవ్వాల్సి ఉందని విశ్వకర్మలు రజకులు నాయి బ్రాహ్మణులతో పాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయత ఇవ్వాలని ప్రభుత్వ భావనగా ఉంది కులవృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసేవారికి పండ్లు కూరగాయలు పూలు అమ్ముకునే వారికి మెకానిక్లకు ఇతరత్ర పనులు చేసుకునే బీసీలందరికీ ఆర్థిక చేతనివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది ఎన్నికల ఏడాదిలో సరికొత్త పథకాలు పురుడు పోసుకునున్నాయి సీఎం కేసీఆర్ అమ్మల పొదిలో అస్త్రాలు రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి అన్ని బీసీ కులాల సంక్షేమంతో పాటు గిరిజన ఆదివాసీలే లక్ష్యంగా త్వరలో విప్లవాత్మక పథకాలు ప్రకటించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది ఇప్పటికే పోడు పట్టాలు పంపిణీకి సిద్ధం కాగా ఇతర బెనిఫిట్లు అందించేలా ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తుందని తెలిసింది ఇదే కోవాలో దళిత బంధు పథకం తర్వాత నెలకొన్న డిమాండ్ల నేపథ్యంలో బీసీ సంక్షేమం దిశగా సర్కార్ కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం వీలైనంత త్వరలో వెనుకబడిన కులాల ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించేందుకు యోచిస్తున్నారు బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం రాయితీతో ఈ ఆర్థిక చేత వారికి నేరుగా చేరేలాగా సరికొత్త పథకం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది బీసీ వర్గాల సంక్షేమం కోసం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని సమాచారం చిన్న వ్యాపారాలు చేసేవారికి కులవృత్తులు నిర్వహించుకునే వారికి కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో నేరుగా ఆర్థిక సాయం అందించాలని దీనికోసం గ్రామాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలు రూపొందించాలని ప్రభుత్వ భావనగా ఉంది ఇందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా బీసీ సంక్షేమాధికారి కన్వీనర్గా జాయింట్ కలెక్టర్ డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ సభ్యులుగా కమిటీని నియమించాలని లబ్ధిదారుల జాబితా తయారు కాగానే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారికి సాయం అందించాలని బీసీ సంక్షేమ శాఖకు ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులను ఇందుకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది అని తెలిసింది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది నిజంగా కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రము బీసీలలోని ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి చాలా న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ బీసీ బంద్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు